మునుగోడు బైపోల్లో యుగ తులసి పార్టీకి డ్రాలో వచ్చిన రోడ్ రోలర్ గుర్తును తొలగించడంపై సీరియస్ అయ్యారు ఆ పార్టీ అధ్యక్షుడు శివకుమార్. ఎన్నికల సంఘంతో టీఆర్ఎస్ కుమ్మక్కైందన్నారు. రిటర్నింగ్ అధికారి అమ్ముడుపోయారని ఫైర్ అయ్యారు శివకుమార్. మొదట్లో రోడ్ రోలర్ గుర్తు కేటాయించి తనతో సంతకం కూడా తీసుకున్నారన్నారు. తర్వాత అలాట్మెంట్ లో మాత్రం బేబీ వాకర్ గుర్తు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గుర్తు మార్చుకోవాలని తనను కోరినట్లు తెలిపారు. ఇదే విషయంపై రేపు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేస్తానన్నారు. అవసరమైతే సుప్రీంకోర్టు కూడా వెళ్తామన్నారు శివకుమార్. మునుగోడు బైపోల్లో యుగ తులసి పార్టీకి డ్రాలో వచ్చిన రోడ్ రోలర్ గుర్తును తొలగించడంపై సీరియస్ అయ్యారు ఆ పార్టీ అధ్యక్షుడు శివకుమార్. ఎన్నికల సంఘంతో టీఆర్ఎస్ కుమ్మక్కైందన్నారు. రిటర్నింగ్ అధికారి అమ్ముడుపోయారని ఫైర్ అయ్యారు శివకుమార్. మొదట్లో రోడ్ రోలర్ గుర్తు కేటాయించి తనతో సంతకం కూడా తీసుకున్నారన్నారు. తర్వాత అలాట్మెంట్ లో మాత్రం బేబీ వాకర్ గుర్తు ఎట్లా కేటాయిస్తారని ప్రశ్నించారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గుర్తు మార్చుకోవాలని తనను కోరినట్లు తెలిపారు. ఇదే విషయంపై రేపు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేస్తానన్నారు. అవసరమైతే సుప్రీంకోర్టు కూడా వెళ్తామన్నారు శివకుమార్. అనేక ప్రలోభాలు పెడుతుంది టీఆర్ఎస్ పార్టీ. అందులో భాగంగా నా దగ్గరికి స్వయంగా ఈ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి దానం నాగేందర్ గారు కూడా ఇదే దేవాలయానికి వచ్చి మీరు వచ్చినటువంటి రోడ్ రోలర్ గుర్తుని మీరు గాక చేంజ్ చేసుకుంటే మాకు లాభం చేకూరుస్తున్నది, దీనివల్ల భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశం ఉంది, దయచేసి మీరు ఈ రోడ్ రోలర్ గుర్తు ప్లేస్లో ఇంకా వేరే ఆప్షన్ ఏమని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ కోరాలని చెప్పేసి ఇదే దేవాలయానికి దానం నాగేందర్ గారు నిన్న రావడం జరిగింది. నాకు లాటరీలో రోడ్ రోలర్ గుర్తు వచ్చింది కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లో నేను ఉపసంహరించుకునే లేదు, నేను ఖచ్చితంగా బరిలో ఉంటా, నేను నా వాణిని ఇప్పిస్తా, గోమాత గెలిపే మునుగోడు గెలిపని చెప్పిన విధంగా గోవు కోసం నేను మునుగోడుకు వచ్చా, గోవు గోడను నింపించడానికి మునుగోడుకు వచ్చాని మొదటి చెప్తున్న విధంగానే ఈరోజు వారికి కూడా చెప్పి ఇక్కడి నుంచి పంపించడం జరిగింది. దానికి వారు మీరు ఏదో విధంగా శివకుమార్ ఒప్పుకోనందుకు ఇలాంటి కుట్రపూరితంగా ఈరోజు నాకు అలాటైన సింబల్ని మార్పించారు ఈ టీఆర్ఎస్ నాయకులు. ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘానికి కలిశాను, నాకు న్యాయం చేయాలని కోరాను, హైకోర్టును కూడా ఆశ్రయించాను. హైకోర్టులో రేపు మధ్యాహ్నం కూడా లంచ్ మోషన్ లో యుగ తులసి పార్టీ కేటాయించిన సింబల్ తిరిగి కేటాయించాలి, ఆదేశించాలి. లేని పక్షంలో ఈ ఎన్నికలని పూర్తిగా రద్దు చేసి మళ్ళీ ఒక్కసారి నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఈరోజు కోరడం జరిగింది. ఈ ప్రజాస్వామ్యాన్ని టీఆర్ఎస్ పార్టీ ఇంత దారుణంగా, ఇంత అన్యాయంగా, ఇంత కుట్రపూరితంగా అధికారులకి అమ్ముడుపోయారు. ఈరోజు అందరూ కూడా దానికోసమే మేము ఈరోజు పత్రికా సమావేశం పెట్టాం. రాబోయే రోజుల్లో దీన్ని మరింత ప్రజల్లోకి తీసుకెళ్తాం. మా రోడ్ రోలర్ గుర్తు దీనికి యథావిధిగా కేటాయిస్తే ఓకే, లేకపోతే ఎన్నికల్ని ఆపివేయడానికి యుగ తులసి పార్టీ అన్ని విధాల పోరాటం చేస్తుంది. దీనికి ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండించాలి, దీన్ని వ్యతిరేకించాలి. హైకోర్టుకి వెళ్ళాం, ఈసీఐ పిటిషన్ ఇచ్చాం, దీన్ని ఫ్రీజ్ చేయాలని చెప్పి కోరినప్పుడు అబ్జర్వర్ గారు పక్కన ఉండి మాకు హైకోర్టు నుంచి కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి కానీ ఎటువంటి ఆదేశాలు లేవు కాబట్టి మేము ఈ ప్రాసెస్ని కొనసాగించాలి, మీరు అక్కడ సైలెంట్గా కూర్చోండి అని చెప్పేసి అబ్జర్వర్ గారు చెప్పారు. అది వీడియోలో రికార్డ్ అయింది. యుగ తులసి పార్టీ అడిగిన సింబల్ రోడ్ రోలర్, ఇంకొక వేరే పార్టీ అడిగిన సింబల్ రోడ్ రోలర్, ఈ రెండో పార్టీలు ఒకటే సింబల్ అడిగినందుకు రిటర్నింగ్ ఆఫీసరు ఒక చిన్న డబ్బాలో రెండు చీటీలు వేసి ఆ డ్రాని తానే స్వయంగా తీసి శివకుమార్కి రోడ్ రోలర్ వచ్చిందని చెప్పేసి బహిరంగంగా అందరికి వినపడేటట్టుగా అనౌన్స్ చేసి అక్కడే ఉన్నటువంటి 12 వివిధ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీకి కూడా చిట్టీని విధంగా చూపించి తాను చెప్పడం జరిగింది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇంకో అభ్యర్థి రోడ్ రోలర్ గుర్తు మీరు శివకుమార్ కేటాయించారు, ఇంకొక చిట్టీలో ఏ పేరు ఉంది చూపించమంటే తన పేరును కూడా చూపించడం జరిగింది వెంకటేశ్వరరావు అని చెప్పేసి ఇంత ఓపింది. ఇమీడియట్గా అక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ ఆఫీసర్ వారికి ఉన్నటువంటి సిబ్బందితోని శివకుమార్కి రోడ్ రోలర్ గుర్తుని అలాట్ చేస్తున్నాం అని చెప్పేసి నా సంతకం కూడా తీసుకోవడం జరిగింది. దాని కింద ఇంకొక ప్రజావాణి పార్టీ వారి సంతకం కూడా తీసుకోవడం జరిగింది. క్లియర్గా ఉన్నది రోడ్ రోలర్ గుర్తు బ్యాలెట్లో సీరియల్ నెంబర్
టిఆర్ఎస్ పార్టీ కారు గుర్తు తర్వాత ఐదో నెంబర్ కూడా యుగ తులసి పార్టీ రోడ్ రోలర్ అని చెప్పేసి కూడా క్లియర్గా 7 ఇయర్ ఫాము ప్రొఫార్మ నింపేటప్పుడు నా సంతకం కూడా తీసుకున్నాను. దాని తర్వాత 7 ఇయర్ ఫామ్ కోసం నేను అక్కడే కూర్చున్నా, రాత్రి 10:30-11 అయింది, 12 అయింది, 7 ఏ ఇంకా ఎందుకు ఇస్తలేరని చెప్తే ఇస్తున్నాం అని చెప్పేసి రిటర్నింగ్ ఆఫీసరు టిఆర్ఎస్ పార్టీ అధిష్టానం పై అధికారం పై నుంచి వచ్చేటువంటి నాయకుల ఒత్తిడికి లొంగి రాత్రికి రాత్రే తాను 7 ఏలో రోడ్డు రోలర్ ప్లేస్లో యుగ తులసి పార్టీ అడగని గుర్తు బేబీ వాకర్ అని చెప్పేసి రిలీజ్ చేస్తాడు. తాను ఒకసారి రోడ్ రోలర్ని రిలీజ్ చేశాడు, తర్వాత బేబీ వాకర్ని రిలీజ్ చేస్తాడు ఈ రిటర్నింగ్ ఆఫీసర్. ఇంతమంది సమక్షంలో బహిరంగంగా యుగ తులసి పార్టీకి రోడ్డు రోలర్ గుర్తుని కేటాయిస్తూ మైక్లో అనౌన్స్ చేస్తూ వీడియోలో రికార్డ్ అవుతుంటే సిగ్గు లజ్జ లేకుండా ఒక అధికారి అధిష్టానం చెప్తున్నటువంటి వాళ్ళు ఇస్తున్నటువంటి కకృతి డబ్బులు కకృతి పడి ఎంటైర్ యంత్రాంగం అందరికి కూడా కావాల్సినంత సొమ్ము ముట్టింది. 7 ఏలో రోడ్ రోలర్ ప్లేస్లో బేబీ వాకర్ను పెట్టి ఈరోజు 7 ఏ రిలీజు కోసం సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ పంపించారు.